వెల్కమ్ టు సత్య ఐఎస్ అకాడమీ. డియర్ స్టూడెంట్స్, మనం ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు నిర్వహించబోయే గ్రూప్ వన్ మెయిన్స్ పేపర్ 2 సెక్షన్ సి జాగ్రఫీ అంశాల గురించి చర్చించుకుంటున్నాం. ఇందులో పర్యావరణ భూగోళ శాస్త్రంలో మనం ఇంతవరకు ఉష్ణోగ్రత, ఆర్ద్రత, అవపాతము, మేఘాలు, పవనాలు, ప్రత్యేక వాతావరణ దృగ్విషయాల గురించి చెప్పుకున్నాం. అయితే వాటి తర్వాత మనకి ఇచ్చిన టాపిక్ న్యాచురల్ హజార్డ్స్, ప్రకృతి వైపరీత్యాలు. ఈ ప్రకృతి వైపరీత్యాల్లో ముందుగా మనం ఆ అంశాల గురించి మాట్లాడుకొని తర్వాత భారతదేశంలో న్యాచురల్ హజార్డ్స్ గురించి, న్యాచురల్ డిజాస్టర్స్ మేనేజ్మెంట్ ఎలా ఉంది, ప్రకృతి విపత్తుల యాజమాన్యం భారతదేశంలో ఎలా జరుగుతుంది, అభివృద్ధి చెందిన దేశాల్లో ఎట్లా ఉంది. ఈ మధ్యకాలంలో భారతదేశం ప్రకృతి వైపరీత్యాలని ఎంత సమర్థవంతంగా ఎదుర్కోగలుగుతుంది అనే అంశాల గురించి అన్ని టాపిక్లు అయిపోయిన తర్వాత చర్చించుకుందాం. అన్ని టాపిక్లు అంటే మనకి న్యాచురల్ హజార్డ్స్ కింద మనకి సిలబస్లో వచ్చినవి భూకంపాలు, ఎర్త్క్వేక్స్ ఒకటి, ఆ తర్వాత ల్యాండ్ స్లైడ్స్, భూపాతాలు ఒకటి, ఆ తర్వాత వరదలు, తుఫాన్లు, అతివృష్టి అని ఇచ్చారు. అతివృష్టి అనేటువంటిది ప్రత్యేకంగా అయితే ఏమీ లేదు, కానీ భారతదేశంలో అతివృష్టికి కారణాల కింద తుఫాన్లు కూడా ఒకటి. అవి అక్కడ చెప్పుకునేటప్పుడు చెప్పుకుందాం. ప్రధానంగా మనం చదువుకోవాల్సింది ప్రకృతి వైపరీత్యాల కింద మనకి ఇచ్చిన టాపిక్ ప్రకృతి వైపరీత్యాలు, న్యాచురల్ హజార్డ్స్. న్యాచురల్ హజార్డ్స్ కింద మనకి భూకంపాలు, భూపాతాలు, వరదలు, తుఫాన్లు మరియు క్లౌడ్ బరిస్ట్ అన్నమాట, అతివృష్టి లేదంటే కుంభవృష్టి, అతివృష్టి లేదా కుంభవృష్టి. వీటి గురించి మాత్రమే ఇచ్చారు. అయితే మనం డ్రాట్ కూడా చదువుకోవాలండి. అది కూడా ప్రకృతి వైపరీత్యం అయినప్పటికీ కూడా భూకంపాలు, భూపాతాలు, వరదలు, తుఫాన్లు, అతివృష్టి ఇవన్నీ చాలా వేగంగా జరిగే చర్యలు, చాలా వేగంగా జరిగే దృగ్విషయాలు. వీటితో పాటు భారతదేశం ఎదుర్కొంటున్న అతిపెద్ద విపత్తు ఏంటంటే కరువు. కానీ ఇటీవల కాలంలో అనేక ప్రత్యామ్నాయ దీర్ఘకాలిక చర్యల్లో భాగంగా భారతదేశాన్ని కరువు పీడించడం తగ్గుముఖం పట్టిందని చెప్పుకుంటాం. అందువల్ల కరువు గురించి మనకి ఇవ్వలేదు సిలబస్లో, కానీ కరువు గురించి కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇటీవల కాలంలో ఎల్నినో దృగ్విషయం చాలా ఫ్రీక్వెంట్గా భారతదేశాన్ని ప్రభావితం చేస్తుంది. దానిలో భాగంగా ఏదైనా ఒక మొత్తం రాష్ట్ర ప్రాంతం కానీ ఆ రాష్ట్రంలో కొన్ని జిల్లాల వరకు కానీ కరువు జిల్లాలుగా ప్రభుత్వం ప్రకటించడం జరుగుతుంది. అందువల్ల కరువు అంటే ఏంటి, కరువులో రకాలు ఏంటి, వాటి గురించి కూడా సిలబస్లో ఇవ్వకపోయినా కానీ మనం చదువుకోవాలి కరువు. సో ముందుగా మనం తుఫాన్లతోటి మొదలు పెడదాం. తుఫాన్, సైక్లోన్ అంటే ఏంటి, ఎక్కడ ఏర్పడుతుంది, ఎందుకు ఏర్పడుతుంది, దీనికి మనం ఒక ఆన్సర్ స్ట్రక్చర్ చేసుకోవాలండి. ఇంట్రొడక్షన్ కామన్, పరిచయంలో తుఫాన్ అంటే ఏంటి, ఎక్కడ ఏర్పడుతుంది, తుఫాన్ లక్షణాలు ఏంటి అనేవి ఒకటి రెండు మాటల్లో రాస్తాం. ఆ తర్వాత తుఫాను ఏర్పాటు, ఆ తర్వాత తుఫాను నిర్మాణం, ఆ తర్వాత తుఫాన్ లక్షణాలు,
ఆ తర్వాత తుఫాను ప్రభావాలు. ఈ తుఫాను ప్రభావాలని మూడు రకాలుగా చెప్పుకుంటాం. అంటే తుఫాను వచ్చే ముందు ఎలా ఉంటుంది వాతావరణం, తుఫాను సమయంలో ఎలా ఉంటుంది, తుఫాను వెళ్ళిపోయిన తర్వాత ఎలా ఉంటుంది, ఇలా మూడు రకాలుగా ఈ ప్రభావం అని కాకుండా తుఫాను వచ్చేటప్పుడు వాతావరణ పరిస్థితులు వాతావరణ స్థితి ఎలా ఉంటుంది, తుఫాను వచ్చే ముందు తుఫాను సమయంలో తుఫాను పూర్తయిన తర్వాత ఆ తర్వాత తుఫాను ప్రభావాలేంటి, ఇటీవల కాలంలో భారతదేశాన్ని తాకిన తుఫానులు, ఆ తర్వాత ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలేంటి, ప్రభుత్వ చర్యలు. ఇక్కడి నుంచి నేచురల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేది స్టార్ట్ అవుతుందండి. ఇంతవరకు జియోగ్రఫీ, ఇక్కడి నుంచి అడ్మినిస్ట్రేషన్ స్టార్ట్ అవుతుంది. సో ముందు ప్రకృతి వైపరీత్యాలకు సంబంధించిన ఇవి తుఫాన్లు, భూకంపాలు, భూపాతాలు, వరదలు, క్లౌడ్ బరెస్ట్, వీటన్నిటికి సంబంధించిన ప్రాథమిక సమాచారాన్ని తెలుసుకుందాం. అది ఒక్కొక్క ప్రశ్న అవుతుంది. ఆ తర్వాత డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించి నెక్స్ట్ టాపిక్ మంది డిజాస్టర్ మేనేజ్మెంటేనండి. అంటే వాడు చాలా క్లియర్గా సపరేట్గా అడిగే అవకాశం ఉన్నట్టుగా సిలబస్ ఇచ్చాడు, కానీ మనం ప్రతిదీ చదువుకోవటం రెండు కలిపే చదువుకోవాలి. సో దీంతో మనం ఈ లాస్ట్ టాపిక్ ప్రభుత్వ చర్యల దగ్గర నుంచి ప్రతి అంశానికి సంబంధించి డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేటువంటిది ఇక్కడే కలుపుకొని చెప్పుకుందాం. దీనికి సంబంధించి మళ్ళీ నెక్స్ట్ టాపిక్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇన్ ఇండియా అని ఇచ్చాడు. అక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవటానికి ఏముండదు, ఒక చిన్న 15-20 నిమిషాల ఒక టాపిక్ చెప్పుకొని అది రాసి మీ తుఫాను, భూకంపాలు ఇట్లా ఇవి అడిగిన వాటన్నిటివి లాస్ట్ పారాగ్రాఫ్లు తీసుకొని అక్కడ రాస్తే దానికి ఆన్సర్ అవుతుంది. సో ఈ రెండు టాపిక్లు ఇట్లాగే చెప్పుకోవాలి. ఇట్లా చదువుకుంటేనే మనం ఎక్కువ కాలం గుర్తుపెట్టుకునే అవకాశం ఉంటుంది. సో మంచి ఆన్సర్ రాయడానికి ఒక ప్రాథమిక నిర్మాణం అన్నమాట ఇది, బేసిక్ స్ట్రక్చర్ ఫర్ దిస్ టాపిక్. ముందుగా తుఫాను అంటే ఏంటి, తుఫాను ఏర్పాటుకు కావాల్సిన ప్రాథమిక అవసరాలు, ప్రీ రిక్విజిట్ కండిషన్స్ అంటారు, అవేంటి, అవి కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ముందుగా తుఫాన్ల గురించి తెలుసుకునే ముందుగా చాలాసార్లు చెప్పుకున్నామండి, మళ్ళీ ఇంకొకసారి గుర్తు చేస్తున్నాను, ఇది 10 డిగ్రీల ఉత్తర అక్షాంశం నుంచి 10 డిగ్రీల దక్షిణ అక్షాంశం వరకు ఉండే ప్రాంతం. దీన్ని భూమధ్య రేఖా మండలం అంటాం, భూమధ్య రేఖా మండలం. ఆ తర్వాత 65 డిగ్రీల వరకు ఉండే ప్రాంతంలో ఎక్కువగా జీవజాతులు విస్తరించి ఉన్నాయి. అందులో మానవులు ఎక్కువగా నివసించే ప్రాంతము 20 నుంచి 60 డిగ్రీల వరకు. ఈ మొత్తాన్ని రెండు భాగాలుగా విభజిస్తారు చెప్పుకున్నాం, ఆయన రేఖా మండలము సమశీతోష్ణ మండలం. అయితే సమశీతోష్ణ మండలంలో ఏర్పడే సైక్లోన్స్ని ఫ్రాంటల్ సైక్లోన్స్ అంటారు, చక్రవాత తుఫాన్లు అంటారు, చక్రవాతాలు లేదా చక్రవాత తుఫాన్లు అంటారు. దీని గురించి మనం పెద్దగా చెప్పుకోకర్లేదు. అయితే అగ్రికల్చర్లో చెప్పుకున్నాం, గంగా సింధు మైదానాల్లో చెప్పుకున్నాం. ఇక్కడ ఏం జరుగుతుందంటే వాయురాశులు ఒకదానికొకటి
రెండు విభిన్న లక్షణాలు కనుక విభిన్న లక్షణాలు కలిగినటువంటి వాయురాశులు ఒకదానికొకటి కలుసుకోవటం వల్ల మధ్యలో వాతాగ్రం అనేది ఏర్పడుతుంది. వాతాగ్రము ఫ్రాంట్ అంటారు. ఈ వాతాగ్రము దగ్గర ఆర్ద్రత ఉష్ణోగ్రతలు ఒక వాయురాశి నుంచి ఇంకొక వాయురాశికి మారినప్పుడు ఇక్కడ ఇలా ఇన్వర్టెడ్ వి షేప్లో చక్రవాతాలు ఏర్పడతాయి. వీటిని సమశీతోష్ణ మండల చక్రవాతాలు అంటారు. వీటి యొక్క తీవ్రత ఆ ప్రాంతానికి ఎక్కువగా ఉంటుంది, కానీ ఆయన రేఖా ప్రాంతంలో ఏర్పడే ఆయన రేఖా తుఫానులతో పోల్చినప్పుడు చాలా తక్కువ తీవ్రతను కలిగి ఉంటాయి. ఇవి చాలా తక్కువ తీవ్రతని కలిగి ఉంటాయి. అయితే ఆయన రేఖా ప్రాంతంలో ఏర్పడే తుఫానులు ట్రాపికల్ సైక్లోన్స్ అంటారు. ట్రాపికల్ సైక్లోన్స్, ఈ ట్రాపికల్ సైక్లోన్స్ ఏర్పడటానికి ప్రధానమైన కారణం ఏంటంటే, గుడ్డిగా ఈ వాక్యం అట్లాగే రాసేయండి సెంటెన్స్, ఆయన రేఖా ప్రాంతాల భూగోళంలో ఆయన రేఖా ప్రాంతాల తూర్పు భాగాలు అధిక శక్తిని కలిగి ఉంటాయి లేదా గ్రహిస్తాయి. ఇది యాజ్ ఇట్ ఈస్గా అట్లాగే రాయండి. ముందుగా ఆయన రేఖా ప్రాంతాల యొక్క తూర్పు భాగాలు అత్యధిక శక్తిని కలిగి ఉంటాయి లేదంటే గ్రహిస్తాయి. దీనికి కారణం ఏంటంటే చూడండి, ఇది రాయనవసరం లేదండి. ఇప్పుడు చెప్పేది మీరు అర్థం చేసుకోవటానికి మాత్రమే. ఒక ఐడియల్ కాంటినెంట్ తీసుకున్నట్లయితే చూడండి, ఆయన రేఖా ప్రాంతంలో పశ్చిమ ఖండ భాగాలు ఎడారులు. ఈ ఎడారుల్లో ఇందాక మనం రెండు మూడు టాపిక్లో చెప్పుకున్నాం, ఇంతకుముందు కూడా చెప్పుకున్నామండి. ఎడారుల్లో ఉష్ణ వికిరణ రేటు లేదంటే సరఫరా రేటు చాలా ఎక్కువగా ఉంటుంది. హీట్ ట్రాన్స్ఫర్ రేట్ ఈస్ వెరీ హై ఇన్ డిజర్ట్ రీజన్స్. అందుకనే డే టైంలో దాదాపుగా 50 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉంటే నైట్ టైంకి వచ్చేటప్పటికి దాదాపుగా -5 లేదా -10 డిగ్రీ సెంటీగ్రేడ్కి పడిపోతాయి. ది డయ్యూర్నల్ రేంజ్ ఆఫ్ టెంపరేచర్ ఇన్ డిజర్ట్స్ ఈజ్ వెరీ హై అని చెప్పుకుంటాం. అంటే దైనిక ఉష్ణోగ్రత తారతమ్యము చాలా ఎక్కువగా ఉంటుంది. దీని మీనింగ్ ఏంటి, సూర్యుడి నుంచి వచ్చే ఉష్ణరాశిని ఎక్కువగా గ్రహిస్తుంది. అలాగే భూమిని వాతావరణంలోకి విడుదల చేసే ఉష్ణశక్తి కూడా దాదాపుగా అంతే మొత్తంలో ఉంటుంది. అంటే ఎంత గ్రహించిందో అంత వెలుపలికి విడుదల చేయటం జరిగింది. దానికి వ్యతిరేకంగా ఆయన రేఖా ప్రాంతపు తూర్పు భాగాల్లో, ఉదాహరణకి ఇక్కడ ఇండియాను కనుక తీసుకున్నట్లయితే, ఇండియాకి పశ్చిమ భాగంలో థార్ ఎడారి ఉంటుందండి. థార్ ఎడారి, ఈ ఎడారిలో ఇంతవరకు చెప్పుకున్న లక్షణాలు విధానాలు ప్రాసెస్ జరుగుతాయి. అయితే తూర్పు భాగంలోకి వచ్చేటప్పటికి తూర్పు భాగంలో వృక్ష సంపద చాలా ఎక్కువగా ఉంటుంది. తూర్పు భాగంలో వృక్ష సంపద ఎక్కువగా ఉండటానికి కారణం ఏంటంటే హిమాలయాలు ఇట్లా అడ్డంగా ఉండటం వల్ల. అంటే వెస్ట్ టు ఈస్ట్ ఓరియంటేషన్ అని చెప్పుకున్నాం, వెస్ట్ టు ఈస్ట్ పశ్చిమం నుంచి తూర్పుకి అమరి ఉండటం వల్ల, దిశాపరమైన అమరికనే ఓరియంటేషన్ అని చెప్పుకున్నాం మొదటి యూనిట్లో. ఇలా ఉండటం వల్ల పడమర నుంచి తూర్పుకి వర్షపాతం ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల ఇక్కడ వృక్ష సంపద కూడా ఎక్కువగా ఉంటుంది. దాని గురించి ప్రత్యేకంగా మొదటి యూనిట్లో చెప్పుకున్నామండి. ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి, ఏ భూభాగం మీద లేనటువంటి ఒక ప్రత్యేకమైన లక్షణం అనేటువంటిది కేవలం భారతదేశంలోనే, భారత ఉపఖండంలోనే చూస్తాం. అది ఏంటండి, వెజిటేషన్కి సంబంధించి చెప్పుకుంటాం. వృక్ష సంపదలో దాదాపుగా ఆయన రేఖా ప్రాంతంలో ఉండవలసినటువంటి సతతారణ్యాలు తూర్పు హిమాలయాల్లో ఏర్పడి ఉంటాయని చెప్పుకున్నాం. అంటే అక్కడ బయోమాస్ అంటాం, జీవశక్తి భారతదేశం యొక్క తూర్పు హిమాలయ ప్రాంతాల్లోనూ పూర్వాంచల్ ప్రాంతాల్లోనూ చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే అవి శక్తిని శోషించుకునే భాగాలు. అంతేకాకుండా వర్షపాతం ఇక్కడ ఎక్కువగా పడటం వల్ల వాతావరణంలోకి ఉష్ణశక్తి ఎక్కువగా విడుదలవుతుంది. దాన్ని గుప్తోష్ణం అంటాం. అలా